హరితహార కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కోంపల్లి మోహన్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కోంపల్లి మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహార కార్యక్రమంకు మేము వ్యతిరేకం కాదు, కానీ కాలంతో సంబంధం లేకుండా మొక్కలను నాటుతున్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు పేరుతో 450 కోట్ల రూపాయలు హరితహార కార్యక్రమానికి కేటాయించి ఆ ధనంను సద్వినియోగం చేయకుండా వృధా చేస్తున్నారని అన్నారు. నాటిన మొక్కలను కాపాడకుండా నిర్లక్ష్యం వహించడంతో ఎన్నో మొక్కలు ఎండిపోయాయన్నారు. పెట్టిన మొక్కను గాలికి వదిలేసి మళ్లీ మళ్లీ హరితహారం పేరుతో మొక్కలు నాటుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఈ నేపథ్యంలో మొక్కలు బ్రతకడం కష్టం. వర్షాకాలంలో అయితే పెట్టిన మొక్క బ్రతుకుతుంది. నాయకుడికి పుట్టినరోజు కానుక అంటూ కాలం కాని కాలంలో మొక్కలు నాటుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. హరితహారం కోసం నిబద్ధతతో జాగ్రత్త వహించి నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ ఫిబ్రవరి మాసంలో కోటి మొక్కలు నాటుదామని ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి ఉందో అది మంచి పరిణామము. కానీ మొక్క ఎప్పుడు నాటాలనో కూడా ఆలోచించవలసిన అవసరము స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని, అదేవిధంగా వివిధ శాఖలు కూడా దానికి అనుసంధానంగా ఉన్న శాఖలు కూడా మొక్కలు నాటే సమయము ఎప్పుడైనా జూన్ జూలై నెలలో మొక్కలు నాటితే 5-6 నెలల గ్యాప్లో అవి ఏళ్ళేసుకొని మహావృక్షాలుగా అవకాశం. గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వము మొక్కలపైన 4,750 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తే ఈరోజు దాకా కనీసం 5% మొక్కలైనా ఈరోజు బతికిన పాపాన పోలేదు. ఏదైతే మొక్కలు నాటి పత్రికల్లో వాళ్ళ యొక్క రోజు పెట్టి వాళ్ళ యొక్క పత్రికల ప్రకటనలు పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప ఆ మొక్కల యొక్క పోషణను పూర్తిగా మర్చిపోయి నిర్లక్ష్యంగా అటు మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీ కానీ మండలాలు కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ పూర్తి స్థాయిలో మొక్కల బాధ్యత తీసుకోకుండా నాటడమే పనిగా పెట్టుకొని గాలికి వదిలేస్తే మేకలు గొర్రెలు బర్రెలు తినేసి అవి ఈరోజు జీవక్షవంలా బతుకుతున్నాయి. అవన్నీ చూడకుండా అవిటికి తిరిగి దానికి బతికేయడానికి ప్రయత్నం చేయకుండా తిరిగి 450 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం పూర్తిగా కళ్ళుండి చూడలేని ఈ ప్రభుత్వానికి, ఆలోచన లేని ఈ ప్రభుత్వాన్ని, సజైన సరైన సజెషన్ లేని ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఏమానాలో కూడా తెలియకుండా ఈ పరిస్థితి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. 1 కోటి మొక్కలు నాటడానికి స్థలం కూడా ఎక్కడుందో కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా ఈ హరితహారం మీద పెట్టిన ఖర్చు, అదేవిధంగా ఎన్ని మొక్కలు పట్టినాయి, ఇవన్నిటి మీద కూడా ఒక శేషపత్రాన్ని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ తిరిగి పునరాలోచించి గతంలో నాటిన మొక్కలన్నింటిని కూడా తిరిగి అవిటం ప్రాణం పోయవలసిన జిమ్మదారి ప్రభుత్వం పైన ఉంది. పెట్టడము మర్చిపోవడమే కాదు, పెట్టి పోషించి అవిటను సమాజానికి ఉపయోగపడాలి, ప్రకృతికి ఉపయోగపడే విధంగా ఈరోజు చూడాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దయచేసి మొక్కల ప్రాణాలు మాత్రం తీయకండి. పేరు కొరకు, ప్రతిష్ట కొరకు, ఒక్కరోజు కొరకు మనము మూతుమిసాలు కొరుక్కున్నట్టు ప్రయత్నం చేయొద్దు. ప్రభుత్వానికి కూడా ఒక పాలి మరోసారి నేను కోరుకుంటున్నా, మొక్కలు అనేది ప్రాణవాయువు. ఈరోజు కలుషితంతో దేశమంతటా కూడా సతంత్రమవుతుంటే హరితహారం పెట్ట కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు మంజూరు చేసినా అవి సరిగ్గా చూడకుండా నిర్లక్ష్యంతో ఈరోజు పూర్తిగా ఆ మొక్కలన్నీ ఎండిపోయి జీవక్షవంలా కనిపిస్తున్నాయి. కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో మీ యంత్రాంగం పనిచేస్తుంది. ఒక్కపారి నాటిన మొక్కలన్నీ తిరిగి చూడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఆ విధంగా బతికే మొక్కలన్నీ కూడా తిరిగి అవిటను బతికించే ప్రయత్నం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.